మా ఊరు పూర్వ కరీంనగర్ జిల్లా జమికుంట పట్టణానికి దగ్గర ఉండే ఒక రాములపల్లె అనే ఊరు. మా పల్లెలో గుడి పూజారి ఏమి ఉండదు, ఒక హనుమాన్ బండ ఉంటుంది అంతే. ఆ హనుమాన్ బండకి ఎవరికి వాళ్ళు వచ్చి దండం పెట్టుకుంటారు. పోశమ్మ గుడి ఉంటుంది, ఒక చెట్టు కింద రాయి ఎవరు నచ్చినట్టు వాళ్ళు మొక్కుకుంటారు, బోడ్రాయి. ఇవి మూడే మా ఊరిలో ఉండేటువంటి ఆలయాలు. ఇక్కడ పూజారికి కానీ వివక్షకి కానీ మధ్యవర్తికి కానీ స్థానం ఎక్కడ లేదు, రాములపల్లె. సో అక్కడ బాల్యంలో పూజారి పాత్రను మతము మతం ఉన్మాదము ఈ పదాలు కూడా మనకేం తెలియదు. తర్వాత పెరుగుతూ ఉన్న క్రమంలో అమ్మగారు ఊరు జమ్మికుంట, అక్కడ బొమ్మల గుడి అని ఉంటుంది. మా అమ్మ నాన్న పెళ్ళి అదే బొమ్మల గుడిలో అయ్యింది. అట్నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ ఆగి బయటనే దండం పెట్టుకునేవాళ్ళం. లోపలికి వెళ్దామనంటే అమ్మో వెళ్ళొద్దురో అయ్యగారులు తిడతారు అని అనేవారు. అయ్యగారులు ఎందుకు తిడతారో నాకు అర్థం కాకపోయేది. ఒక్కో కులం వాళ్ళు ఒక్కో దాకా వచ్చి ఆగిపోతూ ఉండేవారు. ఇప్పుడు అందరు వెళ్తున్నారు, అది అభినందనీయం. ఆ మార్పుకు అవకాశం ఇచ్చిన పూజారులకు కృతజ్ఞతలు. అలాగే మా ఊర్లో మా అమ్మ పెళ్ళైన కొత్తలో ఒక వ్యక్తిని, గడ్డి మల్లయ్య అనే వ్యక్తిని మంత్రాలు చేస్తున్నారని ఊరందరూ కలిసి చంపేశారు. అప్పుడు నేను పుట్టి ఊహ తెలుస్తున్న కాలంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళు అనేవాళ్ళు, ఒరే మీ ఊరంతా మంత్రాల పల్లె, మీ ఊరు నిండా మంత్రగాళ్ళే ఉన్నారు, బో మీ ఊరి వాళ్ళ కళ్ళలో వడొద్దురా అని చెప్పేవాళ్ళు. అలాగే ఆ మంత్రాల చుట్టూ పుంకాను పుంకాలుగా స్టోరీలు ఉండేవి. మా అమ్మ కూడా నిత్యం దేవుళ్ళను మొక్కేది, మా నాన్న మొగ్గం నేసేవాడు, తాగే అలవాటు ఉండేది, తాగి ఎక్కడెక్కడో పడిపోవడము, మేము అమ్మ వెళ్ళి మా నాన్నని వెతుక్కొని రావటము, ఆయన అగ్లిగా గలీజ్గా కక్కుకోవడం లాంటివి చేస్తే కడిగి ఎత్తిపోసుకోవడం లాంటివి ఎన్నో జరిగేవి. రోజు మా నాన్న దేవుడు మా నాన్నకి మంచిగా చూడాలి, మా నాన్న మనసు మారాలని దేవుళ్ళని రోజు మొక్కేవాళ్ళం. సో మా తమ్ముళ్ళు మేము మంచి భక్తులం. మాకు నోములు ఉంటాయి, పద్మశాలీలకే నోములు ఉంటాయి. ప్రత్యేకంగా దీపావళి టైంలో ఇతరుల కంటే చాలా భిన్నంగా భయభక్తులతో బంధువులు, మూడు తరాల బంధువులు అంటే మా నాన్న, మా తాతలు, మా తాతల తండ్రులు, ఆ దూరపు బంధువులు ఎక్కడెక్కడో సోలాపూర్ నుంచి, భీమండి నుంచి, ఆదిలాబాద్ నుంచి, జైనూర్ నుంచి, బెల్లంపల్లి, రామగుండం, గోదావరి కని, కొత్తగూడెం, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరం వచ్చి పండుగ జరుపుకునే ఒక వాతావరణం. తర్వాత వినాయకుడు కూడా చాలా ప్రధానమైన పూజ, మార్కండేయ ఆలయము ఇలా ఉండేది. పూర్తిగా పూజారి తత్వానికి అతి దగ్గరగా ఉండేది. ఆ క్రమంలో మా తాతయ్యని కూడా ఏ ఆడికి మంత్రాలతో గడ్డం బాగా వేస్తుడు అనేవాళ్ళు. తర్వాత మా దూర బంధువులు ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ పేరు చెప్తే కాంట్రవర్సీ అయ్యేది, అసలు పూర్తిగా అతను మంత్రాలుడు అనేవారు. మీ తాతగారు పేరు చెప్పుకోవడానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎందుకని? అంతలా మా తాత పేరు బైరి పట్టాభిరాములు, దాంట్లో ఏం లేదు. ఇంకొక వ్యక్తిని మంత్రికుడు అని చెప్పేవారు. ఇప్పుడు ఆయన పేరు చెప్తే వాళ్ళ బంధువు మిత్రులు ఇంటర్వ్యూలో మా పేరు ఎందుకు ప్రస్తావించామని బాధపడే అవకాశం ఉంది. ఆయన చనిపోయాడు కదా, సో ఆయన్ని మంత్రికుడు అని ముద్ర వేసేవాళ్ళు. అలాగే మా తాతయ్య ఇంకో తాత ఉంటాడు కదా, ఆయన ఏకంగా ఒక గుడి కట్టించి ఆ గుడిలో పూజారి. ఇప్పటికీ మాకు ఒక గుడి ఉంటుంది, బైరి గుడి అంటారు దాన్ని, అక్కడ రామాలయము, మా తాతయ్య గుడి. ఇప్పుడు మా తాతయ్య కూడా చనిపోయాడు, దశరథం ఆయన పేరు, బైరి దశరథం, వాళ్ళ కొడుకు రాములు. మీరు ఎంతమంది అన్నతమ్ములు అక్క చెల్లెలు? అంటే మేము ముగ్గురం అన్నతమ్ములం, చిన్నతమ్ముడు మూఢనమ్మకాల వల్ల చనిపోయాడు, అక్క చెల్లెలు లేరు. మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నతమ్ములు, ఒక కూతురు అంటే మాకు ఒక మేనత్త, నలుగురు అన్నతమ్ములు అయితే ఒకరిని మా ఇంకొక బంధువులకి దత్తత ఇచ్చారు. మా తాత వాళ్ళు ముగ్గురు, వాళ్ళ తండ్రులు నలుగురు, అలా చాలా పెద్ద కుటుంబం. చిన్నతమ్ముడు మూఢనమ్మకాల కారణం చేత మరణించాడు అన్నారు. మూఢనమ్మకాలు ఏ విధంగా మరణించాడు? అమ్మకి అమ్మకి అవగాహన ఉండదు, ఎక్కువ చదువుకోలేదు, ఓన్లీ అక్షరమాల మాత్రమే నేర్చుకుంది. ఆ అమ్మ తమ్ముడికి లివర్ జాండీస్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్లకుండా రకరకాల భూత వైద్యుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, అన్ని మతాల మత పెద్దల దగ్గరికి, పూజలు దేవుళ్ళకి, పెద్దేవుడికి, ఉప్పలమ్మకి, మైసమ్మకి, కోళ్ళు మేకలు గొర్రెలు దేవుడికి, ఈ జాతరకు, ఆవుడు ఉపవాసం, ఇవన్నీ చేసిన తప్ప దవాఖాన తీసుకపోలే. అలా హాస్పిటల్ తీసుకెళ్లేటప్పటికీ జబ్బు ముదిరిపోయింది. డాక్టర్లు ముందు తీసుకొస్తే బాగుండేదమ్మా, మీకు ఒకవేళ భక్తి ఉంటే దండం పెట్టుకోవాలి కానీ దవాఖానకి ఎందుకు తీసుకురాలే అని తిట్టాడు. అప్పుడు ఆ డాక్టర్ మాటలు నా మీద బాగా పనిచేశాయి. నేను అప్పుడే అనుకున్నాను, ఎంతోమంది తల్లులు చెల్లెలు అమ్మలు అక్కలు పక్కనున్న ఇరుగు పొరుగు ముచ్చట్లు నమ్మి ఈడికి ఆడికి తీసుకుపోయి అడిగించుకురావడం, మాంత్రుల దగ్గరికి వెళ్ళడం, చిల్లంగి పెట్టారనో, బాణం వచ్చేసారనో, చేతపడి చేశారనో, దేవుడికి కొంటతనమనో, దేవుడికి మొక్కలేదు కాబట్టి పూజ చేయలేదు, అన్ని వీటి చుట్టే తిరుగుతారు. కానీ ఒక జబ్బు వచ్చింది, దాని రోగ లక్షణం ఏంటి, దానికి గుర్తించడం ఎలా, దానికి పరిష్కారం ఏంటి అనేది ఆలోచించలేదు.
అలా తమ్ముడు చనిపోయాడు. అప్పటి నుంచి నేను మూఢనమ్మకాలను వదిలేయాలని, దేవుణ్ణి మతాలని. అప్పుడు నాకు ఇంత చైతన్యము, అసలు దోపిడీకి. అప్పుడు మీరు చదువుకుంటే ఉండేవారు? యా, నేను అప్పుడు జస్ట్ ఇంటర్మీడియట్ అంతే. చనిపోయిన తమ్ముడు ఫోర్త్ క్లాస్ అయిపోయి ఫిఫ్త్ క్లాస్. మూఢనమ్మకాలను విభేదించడం మొదటి సంఘటన మీ చిన్న తమ్ముడు మరణం.